విశాఖలో వరుస సంఘటనలు కలవర పెడుతున్నాయి ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ సంఘటన మర్చిపోకముందే మంగళవారం తెల్లవారుజామున విశాఖ సివార్లలో మరో ప్రమాదం వెలుగు చూసింది పర్వాడ ఫార్మాలో ఉన్న సాయినా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో రియాక్టర్ నుంచి రసాయన వాయువు మెడిచల్ వీపేర్స్ లీక్ అయిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వారిని ప్రాథమిక చికిత్స కోసం గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇక్కడి కేజీహెచ్ కు తరలించారు రసాయనాలు అధిక మొత్తంలో మిక్స్ చేస్తున్నందువల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా వివిధ రంగుల మిశ్రమాన్ని కలుపుతున్న సమయంలో లీక్ కావటంతోనే ఇలా జరిగిందని కంపెనీ నిర్వాహకులు అంటున్నారు కాగా గాయపడిన వారిని సాలపువాణి పాలనికి చెందిన హెల్పర్ ఎల్వి చంద్రశేఖర్ అనకాపల్లికి చెందిన మరో హెల్పర్ పి ఆనందబాబు కెమిస్ట్ డి జానకిరామ్ అగనంపుడికి చెందిన ఎం సూర్యనారాయణగా గుర్తించారు ఇదిలా ఉంటే సంఘటన జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా హుటాహుటినా తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వివరాలు ఆరా తీశారు ను ఆ కంపెనీలో పనిచేస్తున్న షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఆర్ నరేంద్ర కెమిస్ట్ ఎం గౌరీ శంకర్లు మృతి చెందినట్లు తేలింది కాగా ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సందర్శించారు ప్రమాదం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జరిగితే తెల్లవారుజామున మూడు గంటల తర్వాత వరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేజీహెచ్ కు చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు సాయినార్ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీపీ ఆర్కే మీనా తెలిపారు మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్ తీశారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు